ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు కానీ జాగ్రత్తగా అయినండి నేను అనుకున్నంత బ్యాడ్గా మాత్రం లేదు మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు మహానుభావులా అంటే సింప్లీ పుట్ ఇది సినిమా ఫస్ట్ టైం ఇన్ మై కెరియర్ త్రీ అవర్స్ అంటున్నారు మధ్యలో లేచి వస్తానేమో అనుకున్నాను సో మరీ అంత బ్యాడ్గా లేదు గుడ్డుగా కూడా లేదు నేనంటే ఏదో మేనేజ్ చేశానండి అదే మీకు పురాణాల్లో పట్టు ఉందనుకోండి మీకు పిచ్చెక్కిపోద్ది నాకైతే మాత్రం కొన్ని పాయింట్స్లో మామూలు బీపీ కాదండి అరే రావణాసుడికి బ్రిల్ క్రీమ్ పెడతావేంట్రా బఫూన్ ఆ హెయిర్ స్టైల్ కూడా ఉంటుందండి మీకు చెప్తున్నాను కదా కరెక్ట్ వార్సిన వచ్చినప్పుడు ఇట్లా స్పైక్స్ ఉంటాయి మోడర్న్ మోడర్న్ బాయ్స్ ఇట్లా దూల్పేట్ మోడల్ సిద్ధపేట్ మోడల్ వీడియో వస్తుంటారు అట్లు ఉన్నాయి హెయిర్ స్టైల్ ఇంకొక ఇరిటేటింగ్ పాయింట్ నాకు అనిపించింది ఏంట్రా అంటే ఇప్పుడు బేసిక్గా రాముడు ఉన్నాడు రాఘవడ రా రాఘవడు రాఘవుడు అంటున్నారు సీత ఉంది జానకి జానకి అంటున్నారు హనుమంతుడు ఉన్నారు మన బ బజరంగ బజరంగ్ అంటున్నారు ఒక్కసారైనా మన మనకు అలవాటు కదా రాముడు సీత హనుమాన్ ఒక్కసారన్నా ఒక్కసారి అన్న ప్లీజ్ వినిపియండి అంటే అసలు సౌండింగే లేదు సో నాకు అంత కొత్త కొత్తగా ఉంది ఇది రామాయణమా ఇది రామాయణం కాదా అసలు ఏమైతుంది సినిమాటిక్ లిబర్టీ పేరుతో మామూలుగా జరిగేది ఓం రావత్ విల్ టాక్ నేను మన కొంచెం కిడ్ గురించి మాట్లాడేస్తాను పైసలు నేడుకునే ఓం రావుత్ అంటే ఐదు వందల కోట్లు వంద ప్రభాస్ గారికి వంద సైఫ్ అలీఖాన్ గారికి వంద ఓం రావుత్ మిగతా వంద దావత్ మరి ఈ వందతో సినిమా తీసి అది కూడా ఏంది నార్సింగ్ ఎంపోరియం నుంచి రెండు కిలోమీటర్ల గ్రీన్ స్క్రీన్ తెచ్చి తీసిరు అయినా వంద కోట్ల వరకు సినిమా కూడా అనిపించలేదు ఇది నాకు నిజం చెప్పం హౌ టు మినిమైజ్ ఆన్ ట్యాక్సెస్ అండ్ మ్యాక్సిమైజ్ సేవింగ్స్ అని చెప్పి నువ్వు బుక్ బుక్కివ్వు కదా నువ్వు ఇన్నో నీ మనసుకు నచ్చింది ఎన్నో నువ్వు కూకు ఎఫ్ఎం మీ మనసుకు నచ్చింది మీరేనండి ఓం రావత్ అయితే గ్యారంటీ విన్నాడు ఎందుకు రా అంటే ఇది పెద్ద స్కామ్ నైన్టీన్ నైన్టీ టూ అండి అసలు ఇది చెప్పి అది చెప్పి ఐదు వందల కోట్లు ఇంకో వంద కోట్లు పెట్టినా నూట ఇరవై కోట్లకు పెట్టినాం అని చెప్పి మనకి పెట్టిరు గట్టిగా మరి పెట్టిరు గట్టిగా కాబట్టి మనకు రిలీఫ్ కావాలి అందుకోసే బీపీఎం ఫిఫ్టీ అని మీరు కింద కొడితే మాత్రం మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వచ్చేస్తుంది ఫస్ట్ మంత్ అంటే ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది కూకు ఎఫ్ఎం ఫస్ట్ మంత్ సబ్స్క్రిప్షన్ మీరు వెళ్ళండి మీరు కిందకి వెళ్ళి లింకు నొక్కుతా నక్కుతా ఉంటే మనకి ఎంకరేజ్మెంట్ ఇస్తా ఇస్తా ఉంటే ఇలా వీడియోలు చేస్తూ ఉంటాను అసలు మామూలుగా అయితే వాళ్ళు వీడియో చెయ్యలేను చెయ్యకూడదు ఎందుకు అని చెప్పి కింద ఇన్స్టాగ్రామ్ ఉంటుంది వెళ్ళిపోయి లుక్ వేసుకోండి అక్కడ డీటెయిల్గా తెలుస్తుంది అన్నమాట ఇది ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఏం చేస్తున్నట్టు వీడు అని సో మర్చిపోకుండా కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది కుకు ఎఫ్ఎం ఏంట్రా అంటే ఇప్పుడు మంత్లీ ట్వంటీ బుక్స్ యాడ్ అవుతున్నాయి మీకు ఫార్టీ నైన్ రూపీస్ ఓ మంత్ ట్రై చేయండి కింద లింక్ ఉంటుంది నచ్చపోతే కింద ఫీడ్బ్యాక్ లింక్ కూడా ఉంటుంది అది నొక్కిదు మా అది నచ్చలేదు పర్ బుక్ యాడ్ చేయడం చెప్పండి సో కంటిన్యూ చేద్దాం మనం సినిమాలో పాజిటివ్స్ ఏం లేవా అంటే బంప్ సీన్స్ కొన్ని ఉన్నాయి క్రితీసేనా అంటే అది కూడా బట్ మెయిన్ సీన్ ఏంటంటే హనుమంతుడు పర్వతం తీసుకొస్తా సంజీవిని ఈసారి లక్ష్మణి కోసమే ఫిక్స్ కన్ఫామ్ లాక్కర్ దీజియే ఆ సీన్ కానీ కొన్ని కొన్ని చోట్ల మ్యూజిక్ బీజిఎం కానీ మామూలుగా ఉండదు అలానే ఇప్పుడు మ్యూజిక్ అన్నా కదా మ్యూజిక్లో కూడా ఈచ్ ఈచ్నస్ టూ సైడ్స్ అన్నట్టు అదే మ్యూజిక్ రావణాసుడు వచ్చినప్పుడు వరే ఏం కొడుతున్నావురా అసలు ఆ మ్యూజిక్ కానీ అసలు రావణాసుడిని మొత్తం అసలు ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ చేసి వదిలేసారండి లంక కాన్సెప్టే నాశనం చేస్తారండి ఇట్స్ గోల్డెన్ ప్యాలెస్ గోల్డ్ అది అంటే మొత్తం బొగ్గు బొగ్గు చేస్తారండి ఇంకా గబ్బిలం ఏందిరా ఎన్నడూ చూడలేదు ఇది బ్యాట్మ్యా ఏంది గబ్బిలం దానికి ఒక జూనియర్ గబ్బిలం గ్యాంగ్ ఇంకా క్లైమాక్స్లో అయితే చోట మంట వస్తే నీ అమ్మాయి గబ్బిలం కాస్తే డ్రాగన్ అయిపోయిందా అన్న డౌట్ వచ్చింది బై గాడ్స్ అంత సినిమాటిక్ పెట్టి తీసుకోలేదు మళ్ళీ రాముడికి డిమెంటర్స్ రావడం ఏంటి అండ్ రాముడికి ఎలివేషన్ కోసం హరిపుత్త డిమంటర్స్ వస్తాయి మన టీజర్లో చూసినాక ఇట్లా వచ్చి షార్ట్ వేస్తాడు అసలు ఇది ఎందుకు ఉందో ఏందో ఎవరిని తెలవదు ఇదే కాకుండా మన రావణాసుడి కొడుకు పేరు ఇంద్రజిత్ ఎస్ ఇంద్రజిత్ ఉంటాడు కదా ఇంద్రజిత్ కాస్త ఫ్లాష్ అయిపోతాడు అట్లనే మన రావణ్ కాస్త తారవుతాడు ఎట్లా అవుతాడు రా అంటే మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది పోనీ దీంతో వదిలేశారా అంటే ఏవో ఎలక్ట్రిక్ షాకులు వస్తుంటాయి స్పెషల్ పవర్సు మళ్ళీ ఈ బ్యాడ్ గైస్ అందరూ స్పెషల్ ఇంద్రజిత్ ఇంకా వేరే జనాలు అందరూ రావణ్ సైడ్ వాళ్ళు మొత్తం బాడీ టాటూస్ ఉంటాయి ఇట్లా నెత్తి మీద అటు ఇటు నాన్న నువ్వు ఇప్పుడు ఆది పురుషు రామాయణం దాని బెస్టేనా లేకపోతే ఇలాంటి ఐడియల్ అన్నీ ఎలా వస్తాయండి ఉమరావత్ గారు నాకు తెలిసి మీరు ఏం ఉంటారంటే కొన్ని సీడీలు పట్టుకొచ్చి రూమ్లో లాకేసి గిబ్ గిప్ గిబ్ అని చెప్పి బ్యాక్ టు బ్యాక్ హ్యారీ పాటర్ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఇంకా ఏది దొరికితే అది వేసి పడేసి తీసిరు ఇంకా సినిమాలో వితౌట్ ఎనీ మొహమాటం ఇట్స్ ఏ హార్డ్ పిల్ టు స్వాలో ప్రభాస్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్లాస్ అండి అది ఆయన చేశారా ఓం రావత్ అని తెలియదు కానీ మ్యాక్సిమం విఎఫ్ఎక్స్ షార్ట్లు బాడీ షాట్లు మొత్తం విఎఫ్ఎస్ షాట్లు ఒక్కొక్క సీన్లు ఒక్కొక్కలాగా ఉంటాయి బైసేపులు అంటే విఎఫ్ఎక్స్ పెడితే అట్లే ఉంటాయి మరి ఇదే పక్కన పెడితే కొన్ని క్లోజప్ షార్ట్స్లో అమ్మా మొహం అసలు మరి అన్యాయం ఉందండి అది షార్ట్లో ఏమైనా వేరేషన్ దూరం నుంచి బాగానే కానీ కొన్నిసైట్లో జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తారన్నమాట అమ్మో ఇదే కాకుండా అరే ఎంత ఇదంటే ఇట్లా పరిగెట్టే సీన్ ఉంటే ఎవడో పరిగెట్టి మీద ఫేస్ యాప్ టైప్లో ఎవడదో ఫేస్ మార్ చేసి పెట్టినట్టున్నారండి అది దట్ ఇస్ వాట్ ఇస్ హ్యాపీ నేదో అట్లా కనిపిస్తుంది అంటలేను అదే జరిగింది అలా మల్టిపుల్ షార్ట్స్లో ఉంది అరే ఆల్రెడీ సినిమా అంతా గ్రీన్ స్క్రీనే అది కాకుండా పరిగెట్టే సీన్లో కూడా ఎవరి చేతో పరిగెట్టించి ప్రభాస్ ఫేస్ పెట్టడం ఏంట్రా ఓకే ఏవో అండి నాకైతే రాముడి కింద సెట్ అనిపించింది మీరు ఫ్యాన్స్ వేసుకుంటే వేసుకోండి మీ మనసుకు తెలుసు అది అది కరెక్ట్ కాదని బట్ ఓకే ఇంకా సినిమాటిక్ లిబర్టీ విషయానికి వస్తే మన ఓం రావత్ అన్న ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయండి ఇది కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ అందుకే రాసుకొని వచ్చాను సో ఇప్పుడు రాముడు ఉన్నాడు బ్రహ్మాస్త్రం ఉంది బాబు నువ్వు కాదు పక్కెలాడుకోను ఇప్పుడు బ్రహ్మాస్త్రం ఉందండి ఇది అది యాక్చువల్ బ్రహ్మాస్త్ర సో అది లాగి పెడితే అది యూ కెనాట్ రిట్రాక్ట్ దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇట్ ఒక్కసారి యాక్టివేట్ చేస్తే డియాక్టివేట్ చేయలో సో ఇట్స్ వెరీ పవర్ఫుల్ సో యాక్చువల్ స్టోరీలో ఏం జరిగింది అంటే నేను చదివిన దాని ప్రకారం ఇట్లా బ్రహ్మాస్త్ర లాగుతాడు సముద్ర గాడికి రాజాను నాకు దారి అయిపోతే వేసేస్తాను అన్నట్టు లావుతాడు సముద్ర దేవుడు వచ్చి ప్లీజ్ ప్లీజ్ మీ నన్ను వదిలేసాయి నీకు దారిస్తా అది అంటే అప్పుడు ఇంకా ఒకసారి స్టార్ట్ అయింది బ్రహ్మాస్త్ర ఆపలేం కాబట్టి పక్కకు దిప్పి కొడితే అది వెళ్ళి ఎక్కడో రాజస్థాన్లో పడింది అక్కడ పడ్డందుకు అక్కడ మొత్తం ఎడారి అయిపోయింది అండ్ అట్ ద సేమ్ టైం దట్ 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 ఈస్ లైక్ వెరీ ఫేమస్ ప్లేస్ ఇక్కడ సీత కూర్చుంది ఇక్కడ రాముడు కూర్చున్నాడు అన్నట్టు చాలా ఏరియాస్ ఉంటాయి కదా మన దగ్గర కూడా భద్రాచలమని ఎక్కడో అలానే ఇలా ఈ బ్రహ్మాస్త్ర వెళ్ళి అలా రాజస్థాన్లో ఎక్కడో తగిలి అక్కడ మొత్త ఎడారైపోయిందని చెప్పి ఒక ఫేమస్ ఇది ఉంది అలాంటిది ఇక్కడ సరదాగా ఇట్లా బ్రహ్మాస్త్రులు లాగి మళ్ళీ తీసి జోలో పెడితే వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ బ్రహ్మాస్త్ర మళ్ళా లంక ఆల్రెడీ అదో పెద్ద గబ్బులే పొద్దులేరు బ్లాక్ అండ్ బ్లాక్ గోల్డ్ అంతా తీసేసి అది పక్కన పెడితే ఉన్న బే బ్లేడ్లు వస్తాయింద్రా గోడ పక్కకి వెళ్ళి ఏ ఏంది బే బ్లేడ్లు వస్తాయి ఫైర్ బాల్స్ వస్తాయి అసలు సరే ఓకే కొంచెం మోడర్నైజ్డ్గా చూపించవచ్చు కానీ మోడర్న్ టెక్నాలజీ చూపిస్తే ఎట్టండి త్రీ అవర్స్ మూవీ కాకపోతే చాలా ఇంపార్టెంట్ బిట్స్ చాలా మిస్ అయిపోయారు అనిపించేది ఫర్ ఎగ్జాంపుల్ హనుమంతుడికి రావణుడికి మంచి బ్యాంటర్ ఉండేది అంటే నేను చూసిన నా ప్రకారం ఆ బ్యాంటర్ మొత్తం లేపేసి అదే తెలంగాణ స్లాంగ్లో మీ అయ్య మీ అయ్య నూనెది మీ అయ్యబెట్టిన నిప్పు మీ అయ్యదంతా గాలుస్తా అని చెప్పి ఇంద్రజిత్తుడితో కార్వర్జేషన్ ఏదో పెట్టారు అలా తోక తిరిగి తిరిగి మీద కూర్చొని తోక సుపీరియారిటీ చూపించినప్పుడే కదా తోక కాల్చడానికి ట్రై చేసేది అసలు ఆ సీన్స్ అన్ని లేవనిపించింది హనుమంతుడికి మంచి స్కోప్ ఉంటుంది అనుకున్నాను కానీ చాలా తక్కువ స్కోప్ అనిపిస్తుంది దాంట్లో బాగా చేశారు బట్ ఆ స్కోపే చాలా తగ్గిపోయింది అనిపించింది ఎట్ ద సేమ్ టైం మళ్ళీ క్లైమాక్స్లో మీకు రావణాసుడికి ఒక ఇది ఉంది ఒక కోరిక ఉంది ఐ మీన్ కోరిక కాదు ఒక దేవుడిని కోరుకుంటారు కదా అప్పుడు దేవుడు చెప్తాడు దేవుడు చంపలేడు దయ్యం చంపలేదు అంటే ఓకే రాముడు మనిషి మనిషి చంపుతున్నాడు అనుకుందాం ఇంకొక లాజిక్ ఉంది పగలు కాదు రాత్రి కాదు సో ఆ లాజిక్ అర్థమైంది సో ఆ లాస్ట్ ఫైనల్ ఫైట్ జరిగేటప్పుడు అది పగలు ఉంటుంది రాత్రి ఉంటుంది ఓకే అక్కడ కూడా లాజిక్ సాటిస్ఫై అయింది ఇంకోటి నెల మీద కాదు గాల్లో కాదు అలా కొన్ని లాజిక్లు ఉన్నాయి ఇవన్నిటిని సాటిస్ఫై చేశాడా రాముడు ఎలా చంపాడు అనేది చూపించలేదు మళ్ళీ పొట్టకేసి కొడతారు సో ఇది కూడా పురాణాల్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది సో పొట్ట మీద కొట్టారని కొంతమంది గుండె మీద కొట్టారని కొంతమంది పొట్ట మీద కొట్టాక గుండె మీద కొట్టాడు యారో అని చెప్పి కొంతమంది అంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాముడికి అది అక్కడే కొట్టాలని అది సీన్ ఉంటుంది మన సారీ పేరు గుర్తురాటది కానీ రావణాసుడి బ్రదర్ వెళ్ళి చెప్తాడు అన్నట్టు ఉంటుంది అది జరిగిందా లేకపోతే అసలు ఎలా తెలిసింది రాముడికి వేర్ టు షూట్ ది యారో అని సో అది అలాంటి క్లారిటీ బిట్టు చూపలేదు మూడు గంటలు తీశారు మరి సో ఇది కాదు మన ఆది పురుషుష్ రివ్యూ నచ్చిన అనుకున్నాను నచ్చపోయినా మీకు మీకు ఎందుకు నచ్చింది లేదా నాలుగు ఎందుకు నచ్చిపోతే కింద రాయండి అలానే కూకు ఎఫ్ఎని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి కిందే బుక్స్ లింక్స్ అన్నీ ఉంటాయి ప్లస్ ఇదే కాకుండా మీరు చెప్తున్నా కదా మీరు సపోర్ట్ చేస్తే ఆ అన్ని మంచి సక్కున సక్కున ములే ఆ సినిమా ఉంది కదా దానికి మనకు కాపీరేట్ స్ట్రైక్ పడింది ఆ స్ట్రైక్ మనం ఫైట్ చేసాం వెయిట్ చేసాం కోర్టు నోటిఫికేషన్ వేసాం కోర్టులో చూసుకుందాం అన్నం వాళ్ళే తగ్గారు మన వీడియో మనకి వెనక్కి వచ్చింది కాలంటే లుక్ చేసుకోండి ఇట్స్ ఫైనలీ బ్యాక్ సో మనలో కూడా ఆపేది లేదంటే చూసినట్టు బాల్పించి మీటింగ్స్ కథ మళ్ళీ వచ్చేవారం ఐ హ్యావ్ సమ్ గుడ్ అండ్ బిగ్ న్యూస్ టు షేర్ కమింగ్ వీక్స్లో మీకు తెలుస్తుంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే మీకు వెంటనే అర్థమైపోతుంది ఏం జరుగుతుంది అని సో చూసినట్టు బాల్పిచ్చిండికి కొత్త మళ్ళీ వచ్చేవారం థ్యాంక్ యూ